విషయంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంట్లోనే మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. ఇక సీఎం కేసీఆర్ కృషితో రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా యుఎన్ఈఎస్సీ గుర్తించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వినాయక పూజలు జరగడం జరుగుతున్నాయి. ఈరోజు మనం ఏ పూజ చేసినా ఏ దేవుని పూజ చేసినా కూడా వినాయకునే మొదలు పూజ చేయడం తెలుగువారి కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్కృతిని మొదటించి కూడా మన సాంప్రదాయ ప్రకారం చేయడం జరుగుతుంది. అసంటిది ఈ వినాయకుని పండుగ రోజు పెద్ద ఎత్తున జరగడం జరుగుతున్నది. నేను ఒకటే అందరిని రిక్వెస్ట్ చేసేది, అందరూ కూడా మట్టి విగ్రహాలతోటే పూజ చేసే ప్రయత్నం చేయండి. లేనిపోని రోగాలు మనకు ప్రపంచమంతా భారతదేశం అంతా తెలంగాణ అంతా కరోనా చేయబట్టి ఇబ్బంది పడుతున్నాం. వాస్తవంగా వీటన్నిటికీ ఈ జ్వరాలకు కానీ కరోనాకు కానీ ప్లాస్టిక్ వస్తువులు వివిధ వస్తువులు వాడటం వల్లనే వివిధ రోగాలు వస్తున్నాయి. కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మన ఇంకటి సాంప్రదాయం మట్టి విగ్రహాలే, రాను రాను పెద్ద విగ్రహాలతోటి ప్లాస్టిక్ వస్తువులు వివిధ